हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनमु कलाकंड कब्बरी बर्फी एला चेयालो चूद्दाम। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। 3/4 कप्पु चक्केर, ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బెర, అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలపొడి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి తురిమినటువంటి పచ్చి కొబ్బరిని వేసుకొని దానిలోని తేమ మొత్తం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనము పంచదార పాకం తయారు చేసుకుందాం. దీని కోసము కడాయిలో చక్కెర వేసి అందులోకి 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని బాగా మరిగించాలి. ఇది మరిగే లోపు మనం ఒక వెడల్పాటి ప్లేట్కు గాని లేక గిన్నెకు గాని ఇలా నెయ్యి పూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకం ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మనము మరిగించాలి. చూసారు కదా, అలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి వేయించుకున్నటువంటి కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా దగ్గర పడి కడాయికి అంటుకోకుండా వచ్చేటప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా నెయ్యి వేసిన వెంటనే పాలపొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పాలపొడి వేసిన తర్వాత ఆ పాలపొడి కరిగి కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా yellow కలర్ ఫుడ్ కలర్ ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా కలాకండ్ లాగా వద్దు, వైట్ కలర్ కోకోనట్ బర్ఫీ లాగానే ఉండాలి అంటే ఇందాక దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసాం కదా, అక్కడే మనం దించేసుకుంటే మీకు వైట్ కలర్ కోకోనట్ బర్ఫీలాగా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది దగ్గర పడింది, ప్లస్ కడాయికి కూడా అంటుకోకుండా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి మనము నెయ్యి పూసుకున్నటువంటి ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇది చల్లార్చాలా. చల్లార్చిన తర్వాత ఇవి ముక్కలుగా కట్ చేసుకుంటే కలాకండ్లా ఉండేటువంటి కొబ్బరి బర్ఫీ రెడీ.